వేమిరెడ్డి ప్రభాకర్ రెడ్డిని టీడీపీ మాజీ మంత్రులు సోమిరెడ్డి నారాయణ జాతీయ ప్రధాన కార్యదర్శి బీద రవిచంద్ర ముఖ్య నేతలు కలిశారు. వైసీపీని వేమిరెడ్డి ప్రభాకర్ రెడ్డి వీడటం శుభ పరిణామమని మాజీ మంత్రి సోమిరెడ్డి అన్నారు. జగన్ పోకడలతో నేతలంతా అసంతృప్తిగా ఉన్నారని వేమిరెడ్డి ప్రభాకర్ రెడ్డి టీడీపీలోకి ఆహ్వానిస్తున్నామని అన్నారు. ఇక వచ్చే ఎన్నికల్లో ఆయనను భారీ మెజార్టీతో గెలిపించుకుంటామని చెప్పారు. నెల్లూరు లోక్సభ పరిధిలోని 7 అసెంబ్లీ స్థానాల్లో విజయం సాధిస్తామని ధీమాను వ్యక్తం చేశారు. రాష్ట్రం అభివృద్ధి చెందాలంటే చంద్రబాబును ముఖ్యమంత్రి చేసుకోవాలని ప్రజలు అనుకుంటున్నారని సోమిరెడ్డి తెలిపారు. రైటిక ఇదే అంశానికి సంబంధించి మరిన్ని వివరాలు మా ప్రతినిధి నరేష్ అందిస్తారు. నరేష్ చెప్పండి. నిన్న ఏదైతే వైఎస్ఆర్సీపీ పార్టీ నుంచి వేమిరెడ్డి ప్రభాకర్ రెడ్డి పార్టీకి రాజీనామా చేసినటువంటి విషయం తెలిసిందే. అయితే ప్రస్తుతం ఈ రోజు ఉదయం నుంచి కూడా వేమిరెడ్డి ప్రభాకర్ రెడ్డి కలిసేందుకు కూడా టీడీపీ నేతలు పూర్తి స్థాయిలో ముందుకొచ్చారు. ఈ నేపథ్యంలోనే వేమిరెడ్డి ప్రభాకర్ రెడ్డికి సంఘీభావం తెలిపినటువంటి టీడీపీకి సంబంధించినటువంటి ముఖ్య నేతలు, ఒకవైపు జిల్లా అధ్యక్షుడు అబ్దుల్ అజీజ్ యొక్క నేతృత్వంలో మాజీ మంత్రి సోమిరెడ్డి చంద్రమోహన్ రెడ్డితో పాటు అదేవిధంగా నారాయణ, ఇటు పలువురు ముఖ్య నేతలు, జాతీయ ప్రధాన కార్యదర్శి బీదార్ రవిచంద్ర, మరి మాజీ ఎమ్మెల్యేలు సైతం కూడా ఆయన ఇంటికి నివాసానికి వెళ్లి ఆయన కలవడం జరిగింది. రానున్నటువంటి సార్వత్రిక ఎన్నికల్లో నెల్లూరు పార్లమెంట్ నుంచి కూడా పోటీ చేయాలంటూ కూడా ఆయన్ని అడగడం జరిగింది. త్వరలో పార్టీలో కూడా చేరబోతున్నట్లుగా మాజీ మంత్రి నారాయణ కూడా చెప్పడం జరిగింది. ఏదేమైనా కూడా ఈ రోజు ఒక శుభ పరిణామం, వైఎస్ఆర్సీపీ పార్టీలో ఇమడలేనటువంటి వేమిరెడ్డి ప్రభాకర్ రెడ్డి ఈ రోజు ఆయన పార్టీకి కానీ అదేవిధంగా రాజ్యసభ సభ్యులకు కానీ రాజీనామా చేయడం ఆనందదాయకం. ఈ రోజు ఆయన మేము టీడీపీలోకి ఆహ్వానిస్తున్నాం. ఖచ్చితంగా సముచిత స్థానం అయితే టీడీపీలో ఉంటుంది. వైఎస్ఆర్సీపీ పార్టీలో ఉన్నటువంటి గందరగోళ పరిస్థితులు మా పార్టీలో ఉండవు. కుటుంబ సభ్యులంతా కూడా ఒకే ఇంట్లో ఏ విధంగా ఉంటారో ఆ విధంగా మా పార్టీలో ముందుకు కొనసాగేటువంటి పరిస్థితి ఉంది. సో వేమిరెడ్డి ప్రభాకర్ రెడ్డిని అందుకే కలిసామంటూ కూడా మాజీ మంత్రి సోమిరెడ్డితో పాటు నారాయణ, అదేవిధంగా జాతీయ ప్రధాన కార్యదర్శి రవిచంద్ర కూడా చెప్పారు. అయితే గత కొన్ని నెలల నుంచి కూడా వేమిరెడ్డి వైసీపీలో ఇబ్బందులు పడుతున్నారు. ఆయనను టీడీపీ ఆహ్వానించినట్టుగా ఇప్పటికీ ముఖ్య నేతలు చెప్పారు. అదేవిధంగా ఆయనకి ఆ పార్టీలో సుఖత వ్యక్తం, ఏదైతే సముచిత స్థానం లేకపోవడం, అందులో భాగంగానే వేమిరెడ్డి ప్రభాకర్ రెడ్డి పార్టీ రాజీనామా చేయడం అనేది అందరికి కూడా ఒక మంచి శుభ పరిణామం అని చెప్పి టీడీపీకి సంబంధించినటువంటి మాజీ మంత్రులు వెల్లడించడం జరిగింది. ఏదైనా కూడా మరి 2-3 రోజుల్లో పార్టీ మారేటువంటి అవకాశాలు ఉన్నాయి. టీడీపీలో పార్టీలో మారిన తర్వాత వేమిరెడ్డి ప్రభాకర్ రెడ్డి ఆయన యొక్క రాజకీయ భవిష్యత్తు ఏ విధంగా ఉండబోతుంది అనేది ఒకవైపు అందరూ కూడా ఆసక్తికరంగా ఎదురు చూస్తున్నటువంటి పరిస్థితి అయితే ఉంది. ఆయనతో పాటు మరికొంతమంది నాయకులు కూడా జెడ్పీటీసీ, ఎంపీటీసీ కార్పొరేటర్లు కూడా అందరూ కూడా వేమిరెడ్డి ప్రభాకర్ రెడ్డితో టీడీపీ అవకాశాలు దాదాపు కనపడుతున్నాయి. ఇప్పటికే ఆయన్ని పలువురు ముఖ్య నేతలు కలుస్తా ఉన్నటువంటి పరిస్థితి అయితే ఇంటి వద్ద సందడి అయితే కొనసాగుతుంది. ఆమెని రైట్, థ్యాంక్ యూ. యువకులు సైనికులను